हाय अंदर के नमस्ते मनम चेट्टिनाडु चिकेन करी चेस्तुन्नाम मंची रुचिगा उंडे ऐटम अन्नमाट वेड़वेड़ अन्नंलोकि गानी चपातीलोकि गानी चाला टेस्ट गा उंटदि इंका आलस्यं एंदुकु वंट मोदलु पेट्टेदाम रंडि इदि 3/4 किलो अंडि अंटे 750 ग्राम्स दीनि बागा शुभ्रंगा कडुकोनि पक्कन पेट्टुकुंदाम 3/4 चमचा पसुपु 3/4 चमचा उप्पु सगं निम्मकाय मुक्क ఇవన్నీ వేసి బాగా కలుపుకొని ఒక అరగంట మారినేషన్ చేసుకుందాం మనం మారినేట్ చేస్తున్నాం కదండి ఇప్పుడు మనము చెట్టినాడు మసాలా పౌడర్ తయారు చేసుకోవాలి దీంట్లో 14 రకాల సుగంధ ద్రవ్యాలు పడతాయి ఈ 14 రకాల సుగంధ ద్రవ్యాలు పడితేనే అది చెట్టినాడు మసాలా అంటారన్నమాట వీటిని మనం బాగా వేయించుకొని రోట్లో వేసుకొని దంపి పొడి చేసుకుందాం ఓకే धनियालो 6 चमचालो ఒక చెంచా మెంతులు ఈ మాత్రం పువ్వు 3 ఇంచులు చెక్క పలుకులు 12 యాలక్కాయలు చిన్నది అనాస్ పువ్వు 12 లవంగాలు ఒక స్టారు ఒక చెంచా ఆవాలు ఒక చెంచా మిరియాలు 4 చెంచాలు సోంపు 2 చెంచాలు గసగసాలు 2 చెంచాలు జీలకర్ర 7 ఎండి మిరపకాయలు ఇవన్నీ చిన్న మంట మీద దోరగా వేయించుకోవాలన్నమాట మంచి సువాసన వచ్చే వరకు వేయించుకొని దంపుకుందాం చూసారు కదండి మన చెట్టినాడు చికెన్ మసాలా పౌడర్ రెడీ ఇందులో మనం వాడేది 3/3 చెంచాలు మిగతాది మీరు సీసాలోకి తీసుకుని మీరు ఎప్పుడు చికెన్ వండితే అప్పుడు ఈ మసాలాని వాడుకోవచ్చు ఫస్ట్ క్లాస్ గా ఉంటది పౌడర్ 2-3 నెలలు స్టాక్ ఉంటది ఏం బాధలేదు ఓకే ఇక మనం వంట రెడీ చేద్దాం 25 చిన్న ఉల్లిపాయలండి 2 పెద్ద టమాటా ఈ కోసి పెట్టుకుందాం ముందుగా 4 చెంచాలు ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం వెంటనే కరేపాకు కూడా వేసేసుకుందాం ఈ ఉల్లిపాయలు బాగా వేయించుకుందాం ఉల్లిపాయలు ఈ మాత్రం వేగాక టమాటాలు వేసేసుకుందాం టమాటాలు వేసిన 2 నిమిషాలకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 చెంచాలు వేసుకుందాం పచ్చి వాసన పోయే వరకు 2 నిమిషాలు బాగా వేయించుకోవాలి పచ్చి వాసన పోయిందండి ఇప్పుడు మనం చికెన్ వేసేసుకుందాం ఇదంతా చికెన్ కి పట్టుకునే వరకు బాగా కలుపుకోవాలి ఇదంతా మీడియం ఫ్లేమ్ లో ఒక 3 నిమిషాల చేపు మూత పెట్టి బాగా ఉడకనిద్దాం మూడు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు మనం దంపి పెట్టుకున్న చెట్టినాడు మసాలా పొడి ఒక 3 చెంచాలు వేసుకుందాం ఇదంతా బాగా కలుపుకొని తక్కువ మంటలో ఒక 5-6 నిమిషాలు మూత పెట్టి ఉడకనిద్దాం ఐదారు నిమిషాలు అయిపోయిందండి ఒకసారి ఇలా కలుపుకుందాం ఓకే ఒక చెంచా ఎండు కొబ్బరి కూడా వేసేసుకుందాం సరిపడినంత ఉప్పు ఒకసారి ఇలా బాగా అంత కలిపేసుకుందాం ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్ళు కూడా పోసుకుందాం ఇంక ఇదే లాస్ట్ అండి ఈ ఒక్కసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ లో ఒక 10-12 నిమిషాలు అలా వదిలేద్దాం నూనె పైకొచ్చిందండి మన చెట్టినాడు చికెన్ కర్రీ రెడీ ఇక దింపేసుకొని టేస్ట్ చేసి చూద్దాం ఓకే
చాలా రుచిగా ఉందండి మంచిగా ఉంది టేస్ట్ మాత్రం సూపర్ బ్రహ్మాండమైన రుచి అండి చాలా బాగుంది 14 రకాల సుగంధ ద్రవ్యాల రుచి ఇది ఇంత బాగుంది అన్నమాట ఈ ఐటమ్ నేను ఎక్కడ నేర్చుకున్నానో తెలుసాండి నేను దసపాలలోనే పని చేసేటప్పుడు ఇదివరకు మీకు సాంబార్ చెప్పాను బాలకృష్ణన్ గారిని ఆయన ఓన్లీ వెజిటేరియన్ చెఫ్ ఇది నాన్ వెజిటేరియన్ చెఫ్ రాజ్ కుమార్ అని ఒరిస్సా మాస్టర్ గారు ఉండేవాడు నేను ఆయన దగ్గరే ఉండి ఈ మసాలాలన్నీ నా చేత ఆయన చెప్పి వేయించేవాడు అన్నమాట వంట అయితే ఆయన చేసేవాడు పక్కనే మసాలాలన్నీ వేసి ఏ ఐటమ్కి ఏ మసాలాలు వేయాలో మొత్తం నాకు ఏ టు జెడ్ నేర్పించాడు అన్నమాట ఆయన దగ్గర ఉండి నేర్చుకున్న వంట ఇది ఆయన పేరు రాజ్ కుమార్ ఇది 30 సంవత్సరాల క్రితం మాట అండి ఏమండి ఇప్పుడు ఈ ఐటమ్ అనేది అప్పుడు మంచి సేల్ ఉండేది ఎందుకంటే టేస్ట్ అలా ఉండేది అన్నమాట ఆ సూపర్ టేస్ట్కి మంచి బంపర్ సేల్స్ ఉండేది అన్నమాట అప్పుడు చాలా బాగా తినేవాళ్ళు ఈ ఐటమ్ అది ఐటమ్ ఎందుకో గుర్తొచ్చిందండి ఇది మీకు చేసి చూపించాలని చెప్పి ఈ రోజున దీన్ని చేసుకుని తినాలనిపించింది అందుకే ఇలా చేశాను అన్నమాట ఇది దీని వృత్తాంతం ఓకే నిమ్మకాయ పిండుకొని ఈ చికెన్ ఇలా కలుపుకొని టేస్ట్ అనేది అలా ఉందన్నమాట నిమ్మకాయ కలిసింది దీని తుడి రుచి అదిరిందండి అబ్బాబ్బాబ్బాబ్బా చాలా బాగుంది మంచి టేస్ట్ వచ్చిందండి చూశారు కదండి ఎలా చేశానో మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి దాని టేస్ట్ ఎలా వచ్చిందో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ ఏయ్ రండి దద్దు దద్దు దా రండి 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 తినండి తిను